వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 179వ కథ VK 179, శ్రీమతి శశికళ వోలేటి గారి కథ సమయానికి తగు మాటలాడేనే. రచయిత్రి శ్రీమతి శశికళ వోలేటి గారి గురించి, సమయానికి తగు మాటలాడనే కథ గురించి రచయిత్రి ఏమంటారో వారి మాటల్లోనే విందాం. నమస్కారం అండి, నా పేరు ఓలేటి శశికళ. నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. నేను ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఎస్సి పట్టా పుచ్చుకున్నాను. నేను ఫేస్బుక్ మాధ్యమంగా దాదాపు 150 నుండి 200 కథల వరకు రాసి ఉన్నాను. ఈ కథ సమయానికి తగు మాటలాడనే. ఇది త్యాగరాజ స్వామి వారి కీర్తన సాధించనే మనసాలో ఒక పంక్తి. జీవితంలో లౌక్యం ఇచ్చే సౌఖ్యం గురించి ఈ కథ. దీనిలో ముఖ్య పాత్ర సత్యవతమ్మగారు. సత్యవతమ్మగారు మంచి లౌక్యురాలు. అయితే ఆమె తన లౌక్యాన్ని, మాటకారితనాన్ని మంచిగానే వాడతారు. ఆవిడి తన లౌక్యంతో ఎన్నో సమస్యల్ని చిటికలో ఆవిడ సాల్వ్ చేసి ఉన్నారు. ఇది సమయానికి తగు మాటలాడినే అనే శీర్షికతో ఇది నేను రాసిన 2వ కథ అండి. ఇది సుమలత అని సత్యవతమ్మగారి మరిది కూతురు పెళ్లిలో వచ్చిన చిన్న గొడవను, అది చిలికి చిలికి గాలివాన అయ్యే పరిస్థితి వచ్చిన సమయంలో సత్యవతమ్మ గారు ప్రవేశించి ఆ సమస్యను తన మాటకారితనంతో, తన లౌక్యంతో ఎలా అది పరిష్కరించారు అన్నది ఈ చిన్న కథ. ఆమె అన్న మాటలేవి కూడా మాయ మాటలు కాదు, ఆవిడ మనస్ఫూర్తిగా మాట్లాడినవి. మనిషికి మాట తీరు అనేది చాలా చాలా ముఖ్యం. ఒక మంచి మాట సాధించగలిగేది ఒక చెడ్డ మాట ఎప్పటికీ సాధించలేదు. కొంతమంది ఎన్నో చేస్తారు, ఎన్నో మంచి పనులు చేస్తారు, చివరిలో ఒక విరుపు మాట మాట్లాడతారు, దానివల్ల చేసిందంతా పోతుంది. అలాగా సత్యవతమ్మ గారు తన మంచితనం, తన లౌక్యంతో ఏ విధంగా ఈ సుమలతకు, ఆమె కాబోయే అత్తగారికి మధ్యలో వచ్చిన చిన్న మనస్పర్ధను సవరించారో అన్నది ఈ కథ. మీరందరూ మన కామేశ్వరరావు గారి గళంలో విని ఆనందిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం. ఇక కథలోకి ప్రవేశిద్దామా? సమయానికి తగు మాటలాడేనే. సత్యవత దొడ్డ, నువ్వు అర్జెంటుగా రావాలి. సుమా వాళ్ళ అత్తగారు వాదించుకుంటున్నారు, మాకు భయం వేస్తోంది. ఆంటీ అంకుల్ వాళ్ళ ఎండీ గారిని పిలవడానికి వెళ్ళారట. వాళ్ళు ఈరోజే యుఎస్ నుంచి వచ్చారట. ఏదైనా కావాలంటే నిన్ను అడగమన్నారు. రావాలి దొడ్డ, ఆనంద్ సినిమాలలా పెద్ద గొడవ అయ్యేట్టుగా ఉంది. పరుగులు పరుగులున వచ్చిన ఆ ఇద్దరమ్మాయిలు కలగా పలుగంగా చెప్పిన మాటల సారాంశం బుర్రకెక్కి గాభరాగా లేచింది సత్యవతమ్మ, ఆ ఇంటి పెద్ద తోటికోడలు. అయ్యో, మరో 2 గంటల్లో స్నాతకం భోజనాలు పెట్టుకుని ఇప్పుడు గొడవేంటి బాబోయ్ అనుకుంటూ మొరాయిస్తున్న మోకాళ్లను సవరించుకుని పెళ్లి కూతురు గది వైపు పరిగెట్టింది సత్యవతమ్మ. సమయానికి తగు మాటలాడేనే. గులాబీ రంగు అంచు ఉన్న పసుపు రంగు కంచిపట్టు చీర కట్టుకుని సాంప్రదాయకమైన నగలన్నీ వేసుకుని కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది సుమ. అసలే అందాల రాశి, దానిపై ఈ ఆభరణాల జిలుగులు, పసుపు మీగడలతో పెట్టిన నలుగుల వలన మోములోకి వచ్చి చేరిన గులాబీ చామంతి రంగులు, సహజమైన ఆ ఎర్రని పెదవుల పూసిన దానిమ్మ పువ్వులు, సంపంగ పువ్వు వంటి ముక్కు, చంచరీకమల గుంపును బ్రోలిన నల్లని తలకట్టు వెరసి నడుస్తున్న నందనమలలా ఉంది సుమలత సౌందర్య శోభ.
పెళ్లి కూతురి గదిలో వాతావరణం కాస్త వేడిగానే అనిపించింది సత్యవతమ్మకి. పెళ్లి కూతురి మొహల్లో ఆమె చుట్టూ పరివేష్టించిన 10 మంది ఆమె స్నేహితురాళ్ల మొహాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఆందోళన, అసహనం. సుమకు ఇంచుక దూరంలో నడుం మీద చెయ్యి వేసుకుని కాస్త టీవీ దర్పం కనబరుస్తూ ఆమెకు కాబోయే అత్తగారు ఆడపడుసు. దొడ్డమని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది సుమకి, ఆమె మిత్రురాళ్ళకి. అమ్మయ్య గట్టిగా కడిగేసి మొహం వాచేలా చివాట్లు పెట్టడానికి ఒక పెద్ద మొహం కనిపించింది ఇప్పటికీ అన్న భావం వియ్యపురాల్లో. సత్యవతమ్మ తన జీవితంలో ఇలాంటి దృశ్యాలు కనీసం 100 పెళ్లిలలో చూసుంటుంది. ఇలాంటి సమయాల్లో సమస్యను చిటికలో పరిష్కరించటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. చూద్దాం ఈ సమస్యను ఆమె ఎలా పరిష్కరిస్తుందో. సమయానికి తగు మాటలాడేని. అయ్యో అయ్యో, ఏమిటారా, మా వదిన గారిని ఇంటాడపడుతుని ఇలా నిలబెట్టేసి మాట్లాడటమేనా? ఒసే రమ్య, నువ్వు వెళ్ళి వెంటనే 2 మంచి కుర్చీలు పట్టుకురా అంటూ ఒక పిల్లకి పురమాయించింది సత్యవతమ్మ. ఆ గదిలో అప్పటికే 10 కుర్చీలు ఉండగా మళ్ళీ కుర్చీలు తేవటం ఏమిటా అనుకుంటూ అయోమయంగా బయటకు పరిగెట్టింది రమ్య. అప్పటికే కాబోయే కోడలి మొండి పట్టు తల బిరుసుతనానికి మొహం ఎర్రగా కందగడ్డలా చేసుకుని ఉన్న వియ్యపురాలు హైమవతిని, తల్లి బుర్రలో సమస్యను చాకచక్యంగా ఎక్కించి వినోదం చూస్తున్న ఆడపడుచు కౌసల్యని సాదరంగా భుజాలు పట్టి కుర్చీలో కూర్చోబెట్టింది సత్యవతమ్మ. ఏసీలు తిరుగుతున్న ఉక్కపోతగా ఉన్న ఆ గదిలో ముందు మనుషుల్ని చల్లబరచవలసిన అవసరాన్ని గమనించి ఆమె, సీత నువ్వెళ్ళి కేటరింగ్ వాళ్ళకి చెప్పి 12 లస్సీలు, 1 కప్ నీళ్లు వెంటనే పట్టించుకుని ఇక్కడున్నట్టు రావాలి అంటూ తరిమింది మరో పిల్లని. అప్పటికే సత్యవతమ్మ చేస్తున్న ఆడావిడికి కాస్త ప్రసన్నత వచ్చి చేరింది వియ్యపురాలి మొహల్లో. చూడండి పెద్దవదిని గారు, అసలు ఆ మోటు నగలు, పాతకాలపు డిజైన్ పట్టు చీర, సరైన మేకప్పు లేకుండా ఎవరైనా సుమన్ చూసి ఈ కాలపు పెళ్లి కూతురు అనుకోగలరా? మా వాళ్ళంతా తన్ని చూడ్డానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. సరైన ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కూడా తెలుసుకోలేదు మనం. కాస్త నిష్ఠూరంగా దెప్పి పొడుస్తున్నట్టు మాట్లాడింది వియ్యపురాలు. ఏం చెప్పమంటావు హైమావతి, దీనంతటికీ కారణం దీని బామ్మగారు, దీని అమ్మమ్మను. మా సుమలత ఉందే దీనికి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళంటే విపరీతమైన గౌరవం, ప్రేమ. దీని ఆత్మీయతకు మురిసి ముఖలే ముసలమ్మలిద్దరూ. వాళ్ళ నగల్లో సింహభాగం దీనికే కట్టబెట్టారు. మిగిలిన మనవరాళ్ళు మూతులు ముడిచినా వాళ్ళు లెక్క చేయకుండా ఈ పాతకాలపు నగలన్నీ దీనికే ఇచ్చారు. అప్పటికి వీళ్ళమ్మ అవన్నీ మార్చి వేరే కొత్తవి చేయించుకో అని కూడా అంది. మా సుమమ్మ వింటే కదా, అదంతా బాగానే ఉంది కానీ వదిన, ఈ కాలం ఈ మోటు నగలు ఎవరు పెట్టుకుంటున్నారు? నువ్వన్నది 100కి 100 రూపాయలు నిజం హైమా, కానీ ఈ కాలంలో మా సుమలాగా పాత తరం వారికి కూడా మందన మర్యాద ఇచ్చే పిల్లల్ని ఎంతమందిని చూస్తున్నావు. బామ్మని గౌరవించే పిల్ల తల్లిని గౌరవిస్తుంది, తల్లిని గౌరవించే పిల్ల అత్తగారిని గౌరవిస్తుంది, అవునా కాదా? ఇంకేమనగలదు హైమావతి, నీళ్లు నానుస్తూ అవుననుకోండి అంటుంటే ఆమె కూతురు అందుకుంది. మా తమ్ముడు తనకు కాబోయే భార్యను కాస్త మోడర్న్గా చూడాలనుకుంటాడు కదా. ఈ రోజుల్లో మామూలు ఫంక్షన్స్కే బ్యూటీషియన్ని తెప్పించుకుని చక్కగా తయారవుతున్నారు. సుమ ఇలాగ ఇలాంటి మేకప్ లేకుండా ఉండటం ఏం బాగుంటుంది అంటూ డాంబికంగా పలికింది కౌసల్య. అప్పటికే ఇక్కడ ఏదో గొడవ అవుతుందని పసిగట్టి సత్యవతమ్మ ఆటపడుచు మరొక తోడుకోడలు కూడా వచ్చి చేరారు. వాళ్ళకి ఆ ఇంటి పెద్ద కోడలి లౌక్యం మీద విపరీతమైన నమ్మకం, భరోసా. అమలు, కౌసల్య, మంచి ప్రశ్న వేసావురా నువ్వు. ఒక్క మాట చెప్పు నాకు, నీ మెళ్ళలో ఈ 4 పేటల పలకసర్లు పాతకాలవి కాదా? ఖచ్చితంగా మీ అమ్మమ్మో అత్తగారో ఇచ్చినవి కాదు? ఇష్టమో గౌరవమో వేసుకున్నావా లేదా? ఇకపోతే మేకప్ అంటావా? నీలాగా మీ అమ్మలాగా మా సుమతి కూడా సహజమైన సౌందర్యం. పెళ్లి కూతురంటే పచ్చని గౌరీదేవిలా ఉండాలి, కానీ రంగులేసిన బొమ్మలా కాదు కదమ్మా. అలా అని మా సుమ పాతకాలపు పాత చింతకాయ పచ్చడి కానే కాదమ్మోయ్,
అవసరమైతే భువనేక సుందర్లా తయారవ్వగలదు, నువ్వే చూస్తావుగా ముందు ముందు. హాయ్ మావతి, నీ నట్టింట్లో తిరిగే పిల్లని రేపొద్దున మీ వాళ్ళంతా గుర్తుపట్టాలి కదా. సుమను ఇలా చూస్తేనే వాళ్ళ మనసులో ఆమె రూపం ముద్రపడి ఉంటుంది. మేకప్ ఉదయం భాగ్యం తల్లి, బ్రహ్మాండంగా చేయిద్దాం. సాయంత్రం ఎదురు సన్నాహాల కల్లా కొత్త నగలతో కొత్త రూపంతో మా సుమను మీరు చూస్తారు. సుమ వద్దన్నా, ఇదిగో దాని చుట్టూ ఉన్న ఈ కోతిమూకు ఊరుకుంటారా, సలక్షణంగా తమ స్నేహితురాలని తయారు చేసి మరీ కూర్చోబెడతారు. సరేనా బంగారం అంటూ కౌసల్యకేసి ఆప్యాయంగా నమ్ముతూ చూసింది సత్యవతమ్మ. అప్పటికే ఆమె మాటల మాయాజాలంలో తడిసి ముద్దైపోయారు తల్లి కూతురు. మీరెంత సవ్యంగా సౌమ్యంగా చెప్పారు వదిన, మీ మాటలు వింటుంటే మనసుకి ఎంత హాయిగా ఉన్నాయో. మమ్మల్ని అపార్థం చేసుకోకుండా మీరు చెప్పిన రీతి చాలా నచ్చింది నాకు. సుమలతో కూడా ఇలాగే చెప్పుకుంటే ఎంత బాగుండేది, నాకు ఇవే ఇష్టం ఇవే వేసుకుంటాను అని అంత విసురుగా చెప్పక్కర్లేదు కదా. హైమావతి మాటల్లో ఇదివరకటి నిష్ఠూరత లేదు. ఏరా సుమా, అత్తగారితో ఆడపడుచుతో మాట్లాడే విధానం అలాగేనా? మీ అమ్మ నీకు ఎన్ని మంచి బుద్ధులు నేర్పించింది. మా ఇంట్లోనే ఎంతో బుద్ధిమంతురాలివి. మీ అమ్మ ఉమ్మడి కుటుంబంలో తల్లో నాలుగుల అందరి మెప్పు పొందిన కోడలు. మన ఇంట్లో నుంచి ఆడపిల్ల బయటికి వెళ్తోందంటే మన కుటుంబ గౌరవాన్ని సంస్కారాన్ని కూడా పట్టుకు పెడుతోందని అర్థం. నీ అత్తగారికి నీ వదలకి వెంటనే క్షమాపణ అడుగు అంటూ కాస్త శాసిస్తున్నట్టు కాస్త లాలిస్తున్నట్టు బోధించింది సుమలతకు సత్యవతమ్మ. ఇప్పటికే జరుగుతున్న గొడవకు బెదిరిపోయి ఉంది సుమలత. స్వతంత్ర భావాలున్న అమ్మాయి అయినప్పటికీ ఉమ్మడి కుటుంబ విలువలు మెండుగా ఉన్నాయి ఆమెలో. దొడ్డమ్మ అందించిన సంకేతాన్ని వెంటనే అందుకుంది ఆమె మేధస్సు. క్షణం ఆలస్యం చేయకుండా అత్తగారిని కౌగలించుకుని, క్షమించండి అత్తయ్య, క్షమించు వదిన, ఈ కాసుల పేరు మా అమ్మమ్మ పొదుపు చేసి ఏడాదికి ఒక కాసు సంపాదించుకొని చేయించుకున్న హారం, అలాగే ఈ దండవంకి, ఈ ఎర్ర పొళ్ళ కంటే, పాపిడి బొట్టు, సూర్యచంద్రులు, చామంతి పువ్వు మా బామ్మ నాకు ఇచ్చినవి. ఈ వడ్డాణం మా పెద్ద మేనత్తది. పెళ్లి కూతుర్ని చేయగానే మా ఇంటి ఆడపిల్లలకు ఇది అలంకరించడం ఆనవాయితీ. ఈరోజు వాళ్ళు ముగ్గురు మా మధ్య లేరు, వాళ్ళ గౌరవార్థం నేను ఈ నగలు వేసుకున్నాను అంటూ తెలుగు ఇంగ్లీషు కలగలిపి ఆమె కాటుక కన్నులలో చిన్న తడితో తన మాటలను సమర్థించుకుంటూ తన అంతరంగాన్ని వారి ముందు పరిచింది సుమలత. అంతే అమ్మాయి హైమవతి, అంతకన్నా మరి ఇంకేమీ లేదమ్మా. పెళ్ళికి వాళ్ళమ్మ ఇచ్చే బాలతడుగు ఎలాగూ ఉందనే ఉంది. మన కుటుంబాలు సాంప్రదాయాలకి ఆప్యాయతలకు పెద్దపీట వేసే కుటుంబాలు. ఇంటి కోడలి సంస్కారం మీదే ఆ ఇంటి ప్రశాంతత ఆధారపడి ఉంటుంది. మా అమ్మాయి చేసిన దాంట్లో తప్పు లేదు అనుకుంటే, ఇదిగో ఈ పన్నీరు బుడ్డి తీసుకుని ఇద్దరు దానిమీద పన్నీరు జిలకరించండి అంటూ సర్వం హాస్యంగా తేల్చిపారేస్తూ సత్యవతమ్మ కౌసల్య చేతుల్లో పన్నీరు బుడ్డి పెట్టింది. మా మరదలు బంగారం, మా తమ్ముడు చాలా అదృష్టవంతుడు అత్తయ్య గారు అనుకుంటూ కౌసల్య చక్కని స్నేహస్ఫూర్తితో సుమలత మీద, ఆమె స్నేహితురాళ్ల మీద పన్నీరు జల్లు కురిపించింది. సత్యవతమను హైమవతి ఆప్యాయంగా కౌగలించుకుని, వదిన గారు, మా అక్కయ్య లేందే మా ఉమ్మడి కుటుంబమే లేదు అని మా వెయ్యపురాలు ఎందుకందో నాకు ఇప్పుడు బాగా అర్థమవుతోంది. ఈ క్షణం నుండి పెళ్ళి మనుగుడుపులు మళ్ళీ మా కోడలు అమెరికా విమానం ఎక్కే వరకు మీరు సుమలతకు మాకు తోడుగా ఉండాల్సిందే. మీ మాటల వలన ఎంత పెద్ద అపార్థం తప్పింది. ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబాల్లో ముందు ముందు చిచ్చులు రేపుతాయి. ఈరోజు మీరు లౌక్యంతో ఈ సమస్యను చేతిలోకి తీసుకుని ఉండకపోతే చాలా ఇబ్బందులు పడేదాన్ని మనస్ఫూర్తిగా అంటూ సుమలత తల మీద సున్నితంగా రాసి శుభమస్తు తల్లి అని మనసారా దీవించి నిష్క్రమించింది హైమావతి కూతురితో పాటు. ఆ మాటల మిటారిని నోరు తెరుచుకుని చూస్తున్న సుమలత ఆమె స్నేహిత బృందాన్ని చూస్తూ, ఉసే అమ్మాయిలు ఒక్కటి నేర్చుకోండి,
చదువులు కొలువులు చూసుకుని తలబిరుస్తనంతో బంధాలని తగతింపులు చేసుకోవటం కాదు జీవితం అంటే. నాలుగు మెట్లు దిగైనా సరే తెలివిగా లౌక్యంతో సమస్యను పరిష్కారం చేసుకోండి. పెళ్లి తర్వాత జీవితంలో ఒక కొత్త ఇంట్లో మనకు నచ్చని ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. అది మన వ్యక్తిత్వానికి భంగం అనుకోకూడదమ్మా. జీవితంలో నూతన అధ్యాయం అనుకోవాలి, సర్దుకోవాలి, సరిపెట్టుకోవాలి. ముందు చూపించిన లౌక్యమే ముందు ముందు మీ ఆనందమయ జీవితానికి పునాది వేస్తుంది. అదే మంగళప్రద జీవితానికి సూత్రం అంటూ ముగిసిందో లేదో. దొన్నా, యు ఆర్ ఆసమ్, యు ఆర్ ఎ వండర్, యు ఆర్ మ్యాజిక్ అంటూ చుట్టేశారు ఆమెను అమ్మాయిలంతా. సమయానికి తగు మాటలాడేని, సమయానికి తగు మాటలాడేని శ్రీమతి శశికళ వోలేటి గారి కథ, నా వినిపించే 179వ కథ వీకే 179 విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.